అలాగే పార్టీ ఆఫీస్ సంబంధించి సొంతగా నేనే స్థలం ఉంటాను భీమవరం. ముందుకు ఉంటానంటే టీఆర్పీ పెట్టేటప్పుడు చాలా మంది పార్టీ ఆఫీస్ ఇస్తామని చెప్పి ఇచ్చి ఓడిపోగానే చిటికి నెలతో బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆ అవమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేయడం లేట్ అవ్వచ్చేమో కానీ నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, నాకు పెద్ద పార్టీ ఆఫీస్ కావాలి. దేనికి పెద్ద పార్టీ ఆఫీస్ అంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు స్థలం కావాలి, బలమైన ఆఫీసు. ఎందుకు మాట్లాడుతున్నానంటే జనసేన ఆఫీస్ ఎలా ఉండాలి అంటే అక్కడికి వచ్చి దేశభక్తి పెంచేలాంటి బలమైన అక్కడ ఒక వాతావరణం ఉండాలి. అక్కడ సిగరెట్లు తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి జనసేన ఆఫీస్ కాదు, చాలా విలువైన విషయాలు మాట్లాడుకోవడానికి. మన ఇసుక సమస్య ఉంది, వచ్చి మాట్లాడటానికి. ఉదాహరణకి మన డంప్ యార్డ్ సమస్య ఉంది, గెలిచిన ఎమ్మెల్యే దాన్ని మర్చిపోయాడు, 6 నెలలైనా మర్చిపోయారు అని చెప్పడానికి మన ప్రాంగణంకి వచ్చి చెప్పాలి. మాకు ఈ సమస్య ఉంది, ప్రజా ప్రాంగణం కావాలి అక్కడ. అందుకని పెద్ద స్థలం అడుగుతున్నాం. మనమే తీసుకుందాం, ఎవరి దయాదాక్షిణ్యం అనొద్దు. మన సొంత స్థలం, మన ఆఫీసు. ఆ స్థలం కోసం పెద్దలందరికీ చెప్పాను, మీరు చూపించండి. నేను నా డబ్బులతో నేను కొంటాను, బయట వాళ్ళ డబ్బులతో. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన తెలుగు జాతి కోసం, మన భీమవరం కోసం నేను మీకు అండగా ఉంటాను. గెలిపించినా గెలిపించకపోయినా, ఇంకోసారి ఓడించినా ఇంకొకసారి ఓడించినా నేనైతే మీకు నిలబడతాను, మన భీమవరంకి నిలబడతాను.